మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంటు స్థానాన్ని మంచి మెజార్టీతో విజయం సాధించబోతున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందనే నివేదికలు సర్వేలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినాయి. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ జరుగుతుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ముఖ్యమంత్రి గారు. పెట్టి బేస్లెస్ విషయాలు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు ఫిరేక్ బార్ నరేంద్ర మోడీ అనే పేరుతోని మరోసారి ప్రధానమంత్రి అనే పేరుతోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లోకి పోయింది. వారే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి. వాళ్ళ దగ్గర ప్రధానమంత్రి అభ్యర్థి లేక నరేంద్ర మోడీ గారి పేరు పైన బీజేపీకి ఓట్లు పడుతున్నాయి, బీజేపీ గెలుస్తుందనే యొక్క దీంతో ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారా అని మాట్లాడిందంటే ఎంతటి దిగజారుడు తనం పోయిన్లు అనేది దాన్ని బట్టి అర్థమైంది. అంటే ఓటమిని అంగీకరించలేదు నిన్న ముఖ్యమంత్రి గారు. ఇవాళ అత్యధికమైన యొక్క సీట్లలో వరంగల్ కూడా మంచి మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దీనికి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వరంగల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి అలుపెరగకుండా పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, మీడియా మిత్రులకు, మాకు సహకరించిన వారికి అందరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ యొక్క స్నేహము, మీ యొక్క ఆశీస్సులు ఇట్లనే కొనసాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఎన్నికల యొక్క ఫలితాలు పూర్తి కాకముందే మరొక ఎన్నిక మనకు వచ్చింది. ఈ నెల 27వ తేదీన మన యొక్క వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక 27వ తేదీన పోలింగ్ ఉన్నది. నిన్నటికి మరి విత్డ్రాయల్స్ యొక్క పర్వం ముగిసింది. ఈరోజు పూర్తిగా అభ్యర్థులు ఎవరున్నారనేది కూడా స్పష్టత వచ్చేస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మరి మా వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులకు, నాకు సహకరించిన యొక్క కార్యకర్తలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒకే విషయం నేను మీ నుంచి వరంగల్ ప్రజానీకానికి, ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్న యొక్క మేధావులకు, విద్యావంతులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మరి అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న మా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒకసారి నన్ను ఆశీర్వదించండి. ఎందుకంటే ఈ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వం కోసం జరుగుతున్న యొక్క ఎన్నిక కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలనా దిగాలనా అని నిర్ణయించే యొక్క ఎన్నిక కాదు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక. ఇది మీ పక్షాన పోరాటం చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దేశంలో ప్రధానమంత్రి ఎవరో ఇప్పటికే నిర్ణయం అయింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి గతంలో కేవలం ఒక ఎమ్మెల్యే, 4 పార్లమెంటు సభ్యులు ఉంటేనే 9 లక్షల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఇప్పటికే 8 ఎమ్మెల్యేలు, 1 భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పుడు మరి అత్యధికమైన యొక్క ఎంపీ స్థానాలను గెలుచుకోబోతున్నాం. కాబట్టి మన ప్రాంతం నుంచి, ముఖ్యంగా వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రాంతం నుంచి ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఇంకా బీజేపీ యొక్క చేతులకు బలం చేకూరుతుంది. కేంద్రం నుంచి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అనేక నిధులను కానీ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపవలసిందిగా, ఈ ఎన్నిక ద్వారా మీ యొక్క అభిమతాన్ని కూడా తెలియజేయవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఈ ప్రాంతంలో మనకు స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, అమృత్ సిటీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మనకు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, తర్వాత అనేక రకాల నేషనల్ హైవేసు, రైల్వేసు, రైల్వే స్టేషన్సు, ఈ యొక్క 3 జిల్లాలలో కూడా విస్తృతమైన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు ఇంకా ఊతం కలగడానికి, ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి, మీ పక్షాన నేను పనిచేయడానికి, ముఖ్యంగా విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు వాటిని ఒత్తిడి తీసుకురావడానికి ఒక అవకాశం ఇవ్వవలసిందిగా, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వవలసిందిగా నేను సవినయంగా మరి మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి. అనేక సంవత్సరాల నుంచి నేను పార్టీలు మార్చే వ్యక్తిని కాదు,
నేను ఇంకేదేదో కార్యక్రమాలు చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి ఇక్కడ మా దామెర్లో ఎస్ఎస్సీ చదివినప్పటి నుంచి పరకాల్లో ఇంటర్మీడియట్, సీకేఎం కాలేజీలో మరి డిగ్రీ, ఉస్మానియాలో ఎంఏ ఫిలాసఫీ, మరాఠ్వాడా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసి ఇక్కడ మీ కళ్ళ ముందట తిరిగిన యొక్క బిడ్డను, ఒక వరంగల్ బిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా, ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను.